మెగా కుటుంబం కాబట్టి ఇచ్చారనుకుందాం, కాబట్టి అక్కడితో అయిపోయింది. మూడిట్లలో రెండు అటుకిచ్చేస్తే 2/3 వంతు ఇంకంతే, అటు వెళ్ళిపోయా బయట వాళ్ళకి. ఇంకా పార్టీ నమ్ముకున్నాడు ఎవడున్నాడు? ఇంకెవరు లేరు. ఇక్కడే సమస్య వచ్చింది. ఇంకోటి ఇప్పుడు ఈ 5 ఎందుకు ప్రకటించుంటారంటే, నేను అనుకోడు ఈ 5 పార్టీ నమ్ముకున్న వాళ్ళకి ఇచ్చారు కదా, ఇక్కడ కూడా మళ్ళీ కొనతాలంటే బయట నుంచి వచ్చినాడే కదా. ఇప్పుడు నెల్లిమర్ల అనుకుంటా వీళ్ళకి అనుకున్నటువంటి నాదెళ్ల మనోహర్ వీళ్ళ ముగ్గురు వీళ్ళ ముగ్గురు మనోహర్ అంతే. కాబట్టి అక్కడ కొనతాల బయట నుంచి వచ్చినట్టు, కాబట్టి అక్కడ ఆ కాన్సెప్ట్ తో నుంచి చూసుకుంటే 5 ఒకళ్ళు బయట నుంచి వచ్చినారు. అంటే పవన్ కళ్యాణ్ ఇంకా ఫిక్స్ అవ్వలేదా, లేదంటే ఏమన్నా మార్పులు ఉందా? ఆయన సీట్ అయినా ప్రకటించుకోవచ్చు కదా. ఆయనది మరి ఇప్పుడే ప్రకటిస్తే జగన్ ఏమన్నా దాని మీద సీరియస్ కాన్సన్ట్రేట్ చేసి దెబ్బతీస్తాడని భయపడుతుంది. ఏముంటది ఇప్పుడు భీమవరం ఆయన మహా అయితే పోటీ చేసేది, ఇంకో స్థానం ఏదైనా పోయిన తర్వాత అయినా చెప్ప, ఒకటైనా ప్రకటించుకోవచ్చు కదా, రెండు స్థానాలను పోటీ చేస్తాడు. భయపడుతున్నాడేమో అనుకుంటున్నా, భయపడనోడైతే ఇంత సీన్ ఉండదు. 24 తీసుకోవడం అంటేనే భయపడి ఒప్పుకున్నట్టు. ఇప్పుడు డేరింగ్ అంటే ఎట్లా ఉండాలండి? నాకు 45-50 మా ఇద్దరికి కలిపి 50 ఇస్తానంటే చేస్తాం, ఇస్తాను అంతే. అది ధైర్యం అంటారు, తమని తాను నమ్ముకోవడం అంటారు, తన మీద ఆశ పెట్టుకున్న వాళ్ళని నమ్ముకోవడం అంటారు. తను నాశనం అవుతూ బీజేపీ నాశనం చేస్తా తెలుగుదేశాన్ని బ్రతికించడం కోసం త్యాగం చేస్తుంది. ఇప్పుడు 24 స్థానాల్లో 10 గెలిపించండి అని ఇండైరెక్ట్ గా అడుగుతున్నారా? అందుకనే 10 స్థానాల్లో గెలిచిన నేను 90% స్ట్రైక్ అడిగి ఉండేవాడిని అనే మాట ఇప్పుడు 24 10 గెలిపించమన్నా 10 గెలుస్తామన్నా. ప్రపంచంలో నాయకుడు అనేటువంటి వాడు కార్యకర్తని ఉత్తేజపరిచి ఒక్క సీటు వచ్చినప్పుడు ఈ పదం నాకు తెలిసి, నేను ఈ 30 నేను అబ్జర్వ్ చేసిన వాళ్ళు 26 స్థానాలకే పడిపోయిన కాంగ్రెస్ పార్టీ ఆ మాటల్లా 26 స్థానాలకే పడిపోయింది. 294 స్థానాల్లో బీజేఆర్ ఉన్నప్పుడు ఎంత పడిపోయింది? 26 స్థానాలకు పడిపోయింది పార్టీ. కానీ కాంగ్రెస్ మీరు అందరు చేతగాంధ అద్దమ్మల వల్ల నేను 26 పరిమితం అయ్యాను అనలేదే. అప్పుడే కదా తర్వాత రాజశేఖర రెడ్డి పీసీ చీఫ్ తీసుకోవడం కానీ పార్టీని డెవలప్ చేసుకురావడం కానీ ఓడిపోయింది. అరే నేను ఇంత కష్టపడ్డా కూడా ఓడిపోయింది పార్టీ, మీ అందరూ ఎదవలు కాబట్టి అని అన్న రాజశేఖర రెడ్డి అన్నాడా? మళ్ళీ కష్టపడ్డాడు, పాదయాత్ర చేశాడు అధికారుల గురించి. సరే అతని పక్కన పెట్టండి, ఆమ్ ఆద్మీ